రాజమండ్రి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి ఇంకా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఆనకట్ట వద్ద 19.30 అడుగుల నీటి మట్టం ఉంది. 12.93 క్యూసెక్ల నీటిని ప్రాజెక్ట్ నుంచి సముద్రంలోకి వదులుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గడిచిన వారం రోజులుగా ఉగ్ర రూపం దాల్చిన గోదావరి ప్రస్తుతం మాత్రం నిలకడగా కొనసాగుతుంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అలాగే ధవళేశ్వరం వద్ద నుంచి 14.20 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. అయితే గోదావరి వరద మాత్రం ఉధృతి మాత్రం తగ్గలేదు, ప్రస్తుతం మాత్రం నిలకడగానే కొనసాగుతుంది. అయితే గత 4-3 రోజులుగా కూడా వర్షాలు లేకపోవడంతో కాస్త గోదావరి వరద ఉధృతి తగ్గిందని చెప్పలే. అయితే ఎగువను కురుస్తున్న వర్షాలు కావచ్చు, లేకపోతే భద్రాచలం నుంచి వస్తున్న నీటి పట్టడం కావచ్చు, సీలేరు జలాశయం ఇందులో కలవడంతో గోదావరి ఉధృతి మాత్రం కాస్త పెరుగుతుందని చెప్పాలి. అంటే మొత్తం చూసుకుంటే ఇక్కడ భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గుముఖం పట్టినప్పటికి కూడా ఇక్కడ మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే భద్రాచలం నుంచి అక్కడ తగ్గుతున్న నీటిమట్టం అంతా ఇలా రాజమండ్రి మీద కానీ ధవళేశ్వరం ఆనకట్ట మీదుగా సముద్రంలో కలవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భద్రాచలం నుంచి నీళ్లు రావాలంటే కనుక రాజమండ్రికి సుమారుగా 10 గంటలు పడుతుంది. ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే ఈ రాజమండ్రి వద్ద నీటిమట్టం 13.70 అడుగులు అయితే ధవళేశ్వరం వద్ద నమోదయ్యింది. ఒక 10 గంటల తర్వాత చూసుకుంటే ఒకవేళ భద్రాచలం నుంచి అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వాగులు వంకలు ఏజెన్సీలో కురుస్తున్న చిరుజలు కావచ్చు, ఈ వర్షాలన్నీ కూడా రాజమండ్రి చేరుకోవాలని 10 గంటలు పడుతుంది. అప్పుడు సుమారుగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో 3వ ప్రమాద హెచ్చరిక కూడా దగ్గర పడే అవకాశం కనపడుతుంది. ఏదేమైనా అధికార యంత్రాంగం మొత్తం అన్ని రకాల సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే గడిచిన విధంగా చూసుకుంటే ఎప్పటికప్పుడు మనం ఫ్లోను వస్తున్న ఫ్లో కంటే కిందకి పంపిస్తున్న ఫ్లో కూడా సమానంగా పెట్టడంతో ఎక్కడా కూడా నీళ్ళైతే మాత్రం స్టాగ్నెంట్ కావట్లేదు. ఏదైతే మంచిగా 14 లక్షల క్యూసెక్ల నీటి వస్తుంటే కిందకి 13.90 లక్షల క్యూసెక్ల నీటిని ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడిచిపెడుతున్న పరిస్థితి కొనసాగుతుంది. ఈ నీరంతా కూడా కొన్ని లంక గ్రామాలను కోనసీమ జిల్లాలోని కొన్ని లంక గ్రామాలను చుట్టుముట్టిన పరిస్థితి చెప్పాలని మించిగా రాజోలు పీకెనవరం తదితర ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు పూర్తిగా కాజువల్ తెగిపోవడంతో రాకపోకలు అయితే మాత్రం పూర్తిగా నిలిచిపోయాయని చెప్పాలి. ఆ గ్రామాలకు వెళ్ళాలంటే ప్రస్తుతం నాటుపడవలు లేకపోతే మరబోట్ల ద్వారా వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో, అంటే విపరీతమైన ప్రమాదానికి గురే అవకాశం ఉన్న ప్రాంతాలు గ్రామాలు ఉన్నాయో, ఆ గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యగానే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను ఎస్డీఆర్ఎఫ్ బలగాలను కూడా సిద్ధం చేశారు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మత్స్యకారులు అయితే తమ గృహాలను విడిచిపెట్టి బయటకు రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే తమ ప్రాపర్టీ పోతే వలలు కావచ్చు లేకపోతే పడవలు కావచ్చు ఈ ప్రవాహంలో కొట్టుకుపోతేనే ఆందోళన మత్స్యకారులు కనబడుతుంటుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇల్లు విడిచి రావాలంటే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి మాత్రం ఒక భరోసా కల్పించిన ప్రభుత్వం మీ వలలు కానీ మీ పడవలు కానీ ఎటువంటి డ్యామేజ్ జరగదు, కొట్టుకుపోకుండా అది ప్రభుత్వం చూసుకుంటుంది. ఒకవేళ జరగడం నష్టం జరిగితే కనుక ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి మత్స్యకారులను ఒప్పించే ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగానే సుమారుగా రాజమండ్రిలో 300 కుటుంబాలను ఒప్పించి పునరావాస కేంద్రాల వద్ద తరలించారు. వాళ్ళందరూ మొత్తం ఇవన్నీ కూడా ఈ లంక గ్రామాల నుంచి వచ్చిన మత్స్యకార కుటుంబాలు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం రాజమండ్రి చందాసత్రం కావచ్చు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాటికి 3 పూటల ఆహారం అందించడంతో పాటు చిన్నపిల్లలు వృద్ధులు ఉంటే కనుక పాలు కూడా అందిస్తారు. అలాగే ఒకవేళ ఏదైనా వైద్య సహాయం అవసరం అయితే కనుక వెంటనే వైద్య సిబ్బందిని కూడా పునరావాస కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం చూసుకుంటే అంటే మళ్ళీ 2-3 రోజుల పాటు వరద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో కూడా ఎవరు కూడా బొంపు గ్రామాల బాధ్యతలు కావచ్చు ప్రజలందరూ కూడా ఎటు పరిస్థితులు కూడా మీ గ్రామాలకు వెళ్ళొద్దని చెప్తారు. దాంతోపాటు మత్స్యకారులను కూడా వేటకు మాత్రం ఎటు పరిస్థితుల్లో వరద ముంపు అందుబాటులోకి వచ్చేదాకా అంటే పూర్తిగా కోలుకునే వరకు కూడా ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి అధికార యంత్రాంగం మాత్రం చాలా హెచ్చరికలు చాలా స్పష్టంగా జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.